ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గడిచిన మూడేళ్లలో సాగించిన అవినీతిపై ముద్రించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గుంటూరులో 2 రోజుల పాటు జరిగే ప్లీనరీ సమావేశంలో జగన్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిపై ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని ముద్రించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జగన్ సీఎం చంద్రబాబు నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. సాక్షాత్తు 375,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అందులో 100,000 కోట్లు కుంభకోణంలో ఒక రాజధాని ప్రాంతం భూముల మీద అయితే మరాటి విశాఖలో భూముల మీద జరిగిన కుంభకోణం అన్నారు. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో ఈ పుస్తకాన్ని రూపొందించామన్నారు. ఇక్కడికి రాలేకపోయిన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అవ్వ తాతలకు నా ఆత్మ బంధువులందరికీ పేరు పేరున నమస్సుమాంజలిగా తెలుపుకుంటున్నాను. సవినయంగా ఇవాళ నా తండ్రి గారి మనందరి మహానేత ఆ దివంగత మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ గారి 68వ జయంతి నాడు అందరము ఇవాళ ఒక్కచోట ఏకమయ్యాం. ఇవాళ ఏకం కావడానికి ఇక్కడికి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకు ఏకమయ్యామని. మనందరం కూడా ఎందరో ముఖ్యమంత్రిని చూశాం, కానీ ఇవాళకి కూడా మన గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అనంటే ఇవాళకి ఆయన చనిపోయి దాదాపుగా 8 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇవాళకి కూడా ఆయన మన పెద్ద అన్నగా, మన కుటుంబంలో మన అన్నగా, మన ఇంట్లో మన పెద్ద అయినగా ఇవాళకి మనం జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనంటే అదే వైఎస్ఆర్. ఇవాళ ఆ దివంగత నేత మన మధ్య లేకపోయినా ఇవాళకి కూడా ఆయన్ను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందరినో ముఖ్యమంత్రిని చూసాం, కానీ 5.5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు మన దివంగత నేత నాన్నగారు. అయినా నాన్నగారి కన్నా ముందు ఎందరినో ముఖ్యమంత్రిని చూశాం, రాష్ట్రంలోనూ చూశాం, దేశంలోనూ చూశాం, కానీ ఏ ఒక్కరూ కూడా చేయని విధంగా, ఏ ఒక్కరూ కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా సాహసం చేయని విధంగా ప్రతి ఇంట్లోనూ చనిపోయిన తర్వాత బతుకున్న వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అవ్వ తాతల దగ్గర నుంచి అక్క చెల్లెమ్మల వరకు, అక్క చెల్లెమ్మల నుంచి రైతన్నల వరకు, రైతన్న దగ్గర నుంచి చదువుకుంటున్న పిల్లల దాకా
ఎవరి నోట విన్నా కూడా వినిపించేది ఎవరి ఆకాంక్ష అయినా కూడా ఆ రాజన్న రాజ్యం తిరిగి రావాలి అన్నది ప్రతి కోరికగా ఇవాళ ప్రతి ఒక్కరి కోరికగా ఇవాళ వినిపిస్తా ఉంది. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూశాం. ఈ 3 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనకు తేడా చూశాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ ప్రజానికమంతా కూడా కోరుకుంటా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి దుర్మార్గపు పాలన, ఇంతటి అన్యాయమైన పాలన మేము ఎప్పుడూ చూడలేదని ఇవాళ రాష్ట్ర ప్రజానికమంతా కూడా అనుకుంటా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పార్టీ ఇవాళ ఈ ప్లీనరీ జరుపుకుంటా ఉంది. రాబోయే రోజుల్లో దశ దిశ నిర్దేశించుకునేందుకు మనం చేసిన పోరాటాలన్నీ కూడా ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఎలా పోరాటం చేయాలి, రాబోయే రోజుల్లో ఏం చేయాలి, రాబోయే రోజుల్లో మన పార్టీ ఏం చేస్తుంది దగ్గర నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతాం వరకు ఇవాళ మనం అందరం కూడా ఏకమై చర్చించుకునేందుకు ఇవాళ ప్రేమిగలు కలిశాం. రేపు సుదీర్ఘంగా నా ప్రసంగం ఉంటుంది. ఇవాళ మాత్రం మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మీలో ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే పక్కనే టెంట్ ఉంది, ఆ టెంట్లో సీనియర్ నాయకులు కూర్చొని ఉంటారు. ఎవరికి ఎటువంటి సలహా ఇవ్వాలన్నా కూడా, ఎవరు ఎటువంటి సలహా ఇవ్వాలనుకున్నా కూడా సీనియర్ నాయకులందరూ కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరి సలహాలు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ఈ ప్లీనరీలో దాదాపుగా 20 తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఆ తీర్మానాలన్నింటి మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఆమోదం కూడా మనమంతా కలిసికట్టుగా వేస్తాం. ఈ ప్రక్రియకు నాంది పలుకుతూ ఈ ప్రక్రియను మొదలు పెట్టవలసిందిగా కోరుతూ మీరందరూ రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు మరొక్కసారి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం